నమస్కారం మన చానల్కి స్వాగతం నాగులకి రక్షకుడిగా పేరుగాంచిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం శివ పార్వతుల రెండో కుమారుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తన అన్న వినాయకుడితో కలిసి శిష్ట రక్షణ దుష్ట శిక్షణ కోసం ఎన్నో యుద్దాలు చేయాల్సి వస్తుంది ఇందులో భాగంగా కుమారస్వామి తన నెమ్మలిని వాహనాన్ని అధిష్టించి చేత వేలా యుద్దాన్ని ధరించి యావత్ దేవత సైన్యానికి ఆయన సేనగా వ్యవహరించాడు అందుకే కుమారస్వామికి దక్షిణ భారతదేశంలో అనేక గుడులు గోపురాలు ఉన్నాయి వీటిలో మహిమాన్వితమైనది ఆలయం ఒకటి కర్ణాటకలోని కుక్కేలో ఈ ఆలయం ఉన్న స్థలం ప్రకృతి ఒడిలో ఒక అత్యంత అద్భుత స్థలంగా పేరుగాంచింది ఇది పశ్చిమ కనుమల్లోని సుందర దక్షిణ కన్నడ జిల్లాలోని సులియా తాలూకాలోని కుక్కే గ్రామంలో ఉంది ఇక్కడి సుబ్రహ్మణ్య స్వామి నాగులకు రక్షణగా వెలిసి నిత్య సత్య పూజలు అందుకుంటున్నారు దీని చుట్టూ కుమార పర్వత శ్రేణుల మధ్య ప్రకృతి ఒడిలో నిలువైన స్వామివారు ఇక్కడి నాగులకు రక్షణ ఇవ్వడంతో పాటు అశేష భక్తజనులకు అభయమిస్తున్నారు పురాణ చరిత్ర పురాణ గాథల ప్రకారం కుమారస్వామి తన అన్న వినాయకుడితో కలిసి తారకాసురునిపై యుద్దం చేస్తారు ఈ యుద్దంలో తారకాసురుణ్ణి ఓడించి రాక్షస సంహారం చేస్తారు ఈ యుద్దం అనంతరం ఇక్కడ విశ్రమించిన కుమారస్వామి తన వేళాయుద్దాన్ని అక్కడి నదీధారలో పరిశుభ్రం చేయడం జరిగింది దీంతో ఈ నదిని కుమారధార అని పేరు వచ్చింది రాక్షస సంహారం చేసిన కుమారస్వామికి దేవేంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనతో మార్గశిర శుద్ధ దశమి నాడు వివాహం జరిపిస్తారు సాక్షాత్తు స్వామివారి వివాహ వేదిక కావడంతో ఈ క్షేత్రం మరింత ప్రసిద్ది చెందింది పశ్చిమ కనుమల్లోని ఏడు పరశురామ ప్రతిష్టాపిత క్షేత్రాలలో కుక్కే సుబ్రహ్మణ్యం కూడా ఒకటి కావడం విశేషం శంకర భగవత్ పాదులు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో కుక్కే లింగా అని ప్రస్తావించారు నాగులకు రక్షకుడు నాగులలో శ్రేష్ఠుడు అయిన వాసుకి క్షీరసాగర మథనంలో కవ్వానికి తాడులాగా వ్యవహరించాడు గరుద్మంతుడే భార్య నుంచి రక్షించాలని కోరుతూ ఇక్కడ కొండల్లు చాలా కాలం కఠోర తపస్సులు చేశాడు అతని తపస్సుకు అనుగ్రహించిన పరమేశ్వరుడు ఒక వరమివ్వాలని సుబ్రహ్మణ్య స్వామిని ఆదేశిస్తారు దీంతో కుమారస్వామి వాసుకికి ప్రత్యక్షమై కుక్క క్షేత్రంలో నాకులకు రక్షణ ఉంటానని వరమిస్తాడు దాంతో నాకులకు ఇది రక్షణ క్షేత్రమైంది ఇప్పటికీ ఈ క్షేత్రంలో అనేక వందల సర్పాలను మనం నిత్యం చూడవచ్చు అలాగే ఈ సుబ్రహ్మణ్య క్షేత్రంలో అనేక పుట్టలు ఉంటాయి ఆదిశేష ప్రధాన మందిరంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆదిశేషు వాసుకీలపై ఉండి పూజలను అందుకుంటారు సర్ప దోష నివారణ పూజలకు ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ది సర్ప సంస్కార నాగ ప్రతిష్ట అశ్లేష బలి వంటి తదితర పూజలను ఇక్కడ నిర్వహిస్తారు ఇక్కడి కుమారధారలో పవిత్ర స్నానం చేసిన వారికి పాపాలు పోయి పుణ్యాలు లభిస్తాయని నమ్మకం ఎందుకంటే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవసేనల వివాహం సందర్భంగా పలు పవిత్ర నదీ జలాలను దేవతలు ఇక్కడి కుమారధారలో కలిపారు స్వామివారి ఆయుధం వేళాయుధం ప్రత్యక్షంగా మునిగిన ప్రాంతం కావడంతో కుమారధారలో పలువురు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు ఈ నీటితో పలు రకాల జబ్బులు తొలగిపోతాయని కూడా భక్తులు ప్రకాడ విశ్వాసం ఇక్కడికి ఎలా చేరుకోవాలి అంటే మంగళూరు నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది మంగళూరు విమానాశ్రయం నుంచి వాహనాల ద్వారా ఇక్కడికి రావచ్చు చూశారుగా నాగులకి రక్షకుడిగా పేరు కాంచిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ విశిష్టతల గురించి మరిన్ని ఆలయ విశేషాల గురించి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి